శశి సదనానికి స్వాగతం. మీరందరూ నా వీడియోలు చూస్తూ మీ అభిప్రాయాలను యూట్యూబ్ ద్వారా నాకు వివరిస్తూ వస్తున్నారు, మీకందరికీ నా ధన్యవాదములు. అయితే ప్రతిసారి ఏదో ఒక ఉపయోగకరమైన వీడియో చేయాలని నేను అనుకుంటూ ఉంటానండి. రెసిపీస్ చేస్తే ఉపయోగం అవుతుందేమో, ఇలాంటి రెసిపీస్ చేస్తే ఎవరికో ఒకరికి ఉపయోగం అవుతుందని, లైఫ్ స్టైల్ గురించి చెప్తే ఎవరికో ఒకరికి ఉపయోగం అవుతుందని, అలా చాలా రకాలుగా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను ఉపయోగకరమైన వీడియోలు చేయటానికి. టిప్స్, ఏదైనా ఆయుర్వేద చిట్కాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు కూడా అలాంటిదే ఒక ఉపయోగకరమైన వీడియో చేస్తూ ఉన్నాను. ఈ పరుగెత్తే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చాలా బిజీగా అయిపోయారండి. ఈ బిజీ ప్రపంచంలో ఈ పాండమిక్ కూడా ఈ రెండేళ్ల నుంచి మనకు ఒక ఆపద వచ్చి పడింది, మహమ్మారి కోవిడ్. ఇలాంటి సమయంలో ఎవ్వరూ బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇళ్లలోనే ఉండి చాలా వరకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఇంటి నుండి కూడా బిజినెస్లు నడిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనం ఏమైనా కొనుక్కోవాలి అంటే ఆన్లైన్ బిజినెస్ ద్వారా మనము కొనడం జరుగుతూ ఉంది. ఇళ్లల్లో ఉండే వాళ్ళకి పొద్దుపోవడం చాలా కష్టమైందండి. అంటే ఆటలు లేవు, సినిమాలు లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు, వెళ్ళేవాళ్ళు కొద్దిగో గొప్ప వెళ్తూ ఉన్నారు. కానీ ఇళ్లల్లో ఉండే వాళ్ళకే పెద్ద సమస్య. వీళ్ళందరికీ ఎలా పొద్దుపోవాలి? చాలా రకాలుగా మనము టైంపాస్ చేస్తూ ఉంటాము, భక్తి మార్గం ద్వారా, లేకపోతే టీవీ సీరియల్స్ ద్వారా, ఇంకా సెల్. 90% మంది సెల్ ద్వారానే వారి కాలక్షేపాన్ని గడుపుతూ ఉన్నారు. ఇది ఒప్పుకోవాల్సిందే. అయితే ఇలాంటి టైంలో సెల్లు ఉంది అంటే మనకు నెట్ ఫెసిలిటీ ఉండాలి, ఆన్లైన్ ఫెసిలిటీ ఉండాలి. అందులో ఏమైనా చూసుకో, సినిమాలు చూసుకోవాలన్నా, భక్తి గీతాలు వినాలన్నా, సినిమా గీతాలు వినాలన్నా, ఏవైనా స్టోరీస్ చదవాలన్నా కూడా ఉండాలి. ఇలాంటప్పుడే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెట్ ద్వారానే మనము ఆన్లైన్ పేమెంట్స్ చేస్తూ ఉంటాము. బ్యాంక్ కార్యకలాపాలు ఆన్లైన్ అంతా, ఇప్పుడు బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇవన్నీ చేస్తూ ఉంటాం, కొనుక్కుంటూ ఉంటాం. ఇటువంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటప్పుడు సైబర్ క్రైమ్స్ జరగడానికి చాలా అవకాశం ఉంది. ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా మోసపోయిన వాళ్ళల్లో మేము కూడా ఉన్నామండి. ప్రతి ఒక్కరికి ఇది ఎదురయ్యే సమస్యనే. కొద్దిగో గొప్ప సైబర్ క్రైమ్స్ బారిన పడి మోసపోయిన వాళ్ళు ఉండనే ఉంటారు. ఈ సైబర్ క్రైమ్స్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి సైబర్ స్టాకింగ్. సైబర్ స్టాకింగ్ అంటే నేను ఈ మధ్య విన్నానండి ఈ పదము, కొద్ది కాలమైంది. మీలో చాలా వరకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను ఈ చెప్పదలుచుకున్నాను. మనకు నిత్య జీవితంలో ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు చాలా రకాలుగా బయటికి వెళ్ళినప్పుడు వేధింపులకు గురి అవుతూ ఉంటారు. అంటే అమ్మాయిలు వెళ్ళినప్పుడు స్కూటర్లలో వాళ్ళను వెంబడించి వాళ్ళను చాలా రకాలుగా సతాయించడం, శారీరకంగా హింసించడం, లేకపోతే ఇలాగే వెళ్ళినప్పుడు కార్ల వెంబడించేసి రౌడీ ముఠాలు, దారి దోపిడీలు చేయడం, ఇలాంటివన్నీ మనము వింటూ ఉంటాము, టీవీల్లో చూస్తూ ఉన్నాం. ఇది ఒక రకమైన దోపిడీ, వేధింపులు ఇవన్నీ. ఇవి సైబర్ కాదు, శారీరకంగా హింసించడం లాంటివి, వెంబడించడం లాంటివి. ఈ సైబర్ స్టాకింగ్ అంటే ఆన్లైన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా మనల్ని వెంటాడి వేధించడం. ఇది ఎలా? ఇవి మనకు శారీరకంగా కష్టమేమీ కలగదు, మనం శారీరకంగా నష్టపోము, కానీ మానసికంగా చాలా నష్టపోతాం. ఏమాత్రం జాగ్రత్త లేకున్నా కూడా ఈ సైబర్ స్టాకింగ్ ద్వారా చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంటాయి, అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటివి. మనకు సాధారణంగా మనకు తెలియని వాళ్ళు మనకు వాట్సాప్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా
మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇది ఎలా, మనం బయటికి వెళ్ళినప్పుడు మనము సూపర్ మార్కెట్స్లోనో హాస్పిటల్స్లోనో కాలేజెస్లోనో సమాచారం కోసము ఏ సంస్థకైనా వెళ్ళినప్పుడు మన వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత మన చిరునామాని, మన ఫోన్ నంబర్లని వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇలా ఇవ్వడం వలన చాలా వరకు ఆ సమాచారము వేరే వాళ్లకు చేరడము అవుతుంది. వాళ్ళ ద్వారానే కాకుండా వాళ్లతో లింక్ పెట్టుకొని వేరే వాళ్ళు మీ దగ్గర వ్యక్తిగత సమాచారాలు ఉంటే మాకు ఇవ్వండి, మేము ఇంత అమౌంట్ మీకు ఇస్తాము అనేది లింక్ పెట్టుకొని ఉంటారు, అనుసంధానమై ఉంటారు. అవి ఎవరు ఇలా చేస్తున్నారని మనకు తెలియదు. మనం పొరపాటుగా ఇస్తూ ఉంటాం మన సమాచారాన్ని. మన ఇంటి దగ్గరికి కూడా వస్తూ ఉంటారు ఇలా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ బిజినెస్ పరంగా కానీ చాలా వరకు వచ్చేసి మాకేం అక్కర్లేదన్నా కూడా మీ ఫోన్ నంబర్ ఒక్కటే ఇవ్వండి చాలు అనేసి, అలా మన ఫోన్ నంబర్లు తీసుకొని కలెక్ట్ చేసుకొని ఇలా మన వ్యక్తిగత ఫోన్లకి, ఇలా అకౌంట్ సోషల్ మీడియా అకౌంట్స్కి అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ ఉంటారు, మెసేజ్లు ఇస్తూ ఉంటారు. వీటికి మనం దూరంగా ఉండాలి. ఫేస్బుక్ విషయానికి వస్తే ఫేస్బుక్ అకౌంట్స్, 90% మందికి సెల్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరికీ ఫేస్బుక్లో అకౌంట్స్ ఉంటాయి. అయితే కొద్దిమంది వాళ్ళే స్వతహాగా చేసుకోగలరు, కొద్దిమంది వాళ్ళ పిల్లలు చేసి ఇస్తారు. చాలా వరకు ఒక మిడిల్ ఏజ్ వచ్చింది అంటే వాళ్ళు చేసుకోకుండా పిల్లల మీద ఆధారపడుతూ ఉంటారు. నాకు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇవ్వమనో, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి ఇవ్వమనో, క్రియేట్ చేసి ఇవ్వడం వరకే పిల్లల పని. అవేర్నెస్ లేక ప్రతి ఒక్కరూ చూడగలిగేటట్టు ఉంటుంది ఈ మన ఫేస్బుక్ అకౌంట్. అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మనం ఇచ్చిన సమాచారాన్ని చూడగలుగుతారు. వేరే వాళ్ళు కూడా, మనకు ముఖపరిచయం లేని వాళ్ళు, మనకు వ్యక్తిగతంగా పరిచయం లేని వాళ్ళు కూడా చూడగలరు. మనం ఒక్కోసారి చాలా స్వేచ్ఛగా మన వ్యక్తిగత ఫోటోలు కానీ సమాచారాన్ని కానీ ఇస్తూ ఉంటాం. అప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మన ఫేస్బుక్ పోస్ట్ చూసి అభ్యంతరకరమైన మెసేజ్లు మనకు పెడుతూ ఉంటారు. ఇవన్నీ మనకు సంబంధించిన వాళ్ళు కాదు కదా, ఎలా పెట్టారు అనేది ఆలోచన వస్తూ ఉంటుంది. అయితే వాటి వల్ల ఏమి నష్టము? ఉదాహరణకు ఎవరైనా పిల్లలు ఇలా ఫేస్బుక్లో మేము పలాని ప్లేస్కి వచ్చాము, పలాని స్థలానికి వెళ్ళాము అనేది ఏదైనా ఒక ఫోటో కానీ ఆ ప్రదేశము ఫొటోస్ కానీ పెట్టినట్టయితే అలాంటి వాళ్ళని జీపీఎస్ ద్వారా వెంబడించి వాళ్ళ వెంటపడి వేధించడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది ఒక రకమైతే ఇంకొక రకము, మనం పెట్టిన పోస్టులకి ప్రతిరోజు మనకి ఏదో ఒక రకంగా మెసేజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చదువుకున్నారు, మీ వారు ఏం చేస్తారు, మీ ఇల్లు ఎక్కడ ఉంది లాంటివి, ఇలాంటివన్నీ దయచేసి మనము మన వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకుండా ఉండాలి మనకు ముఖపరిచయం లేని వ్యక్తులకు. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి మనము? అప్పుడు మనము ప్రైవసీ చేసుకోవాలి. అంటే మనకు మన స్నేహితుల మాత్రమే చూసుకోగలరు. డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అందులో, అంటే ఎవరెవరు మన ఫేస్బుక్ అకౌంట్ చూడగలరు అని. మనం ఎవరికైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటాం, లేకపోతే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళకి మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్లకు మనము మన సమాచారము తెలియవచ్చు, అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు, అంటే ప్రతి ఒక్కరూ చూడలేరు మన సమాచారాన్ని. ఇలాంటి వాటి ద్వారా మనము ఈ సైబర్ స్టాక్ని అరికట్టగలం. ఆ తర్వాత మనకు పెద్ద సమస్య వచ్చి పడింది అనుకోండి, అంటే ప్రతినిత్యము ఎవరో ఒకరు మనల్ని అనుసరించి మనల్ని అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ మనకు మెసేజెస్ పెడుతూ ఉంటారు, ఇది శృతి మించి రాగాన పడ్డము వరకు వచ్చింది అనుకోండి, అంటే మనము రిప్లై ఇవ్వకున్నా కూడా ప్రతినిత్యం మనల్ని అనుసరించడం, అప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా మనము కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఇలా ఇవ్వటానికి జంకకూడదండి, మనకి ఏమీ నష్టం రాదు, భయపడకుండా మనము కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఆన్లైన్లో కూడా సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, వాటిల్లో కూడా మనము ఇవ్వచ్చు.
ఆ తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి పిల్లల్ని అడగాలి అంటే కాస్త జంకుతాం. మీకు ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఏ విధమైన భయం లేకుండా పిల్లల్ని అడగండి, వాళ్ళు ఏమీ అనుకోరు, ఏం చేయాలి, నాకు ఈ సమస్య వచ్చింది అనేసి. అప్పుడు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, వాళ్లే చేసి పెడతారు. లేకపోతే కాస్త ఓపిక ఉంటే మనం ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు. ఆ తర్వాత సెల్ ఉపయోగించే వాళ్ళు మనము ప్రయాణం చేస్తున్నప్పుడో, షాపింగ్స్కి వెళ్ళినప్పుడో, మనము ఎక్కడ ఉన్నామో మన సమాచారాన్ని తెలియకుండా ఉండాలి అంటే జీపీఎస్ ఆఫ్ చేసుకోవడం. అంటే మనం ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లొకేషన్ ఆప్షన్ ఉంటుంది, అది ఆన్లో పెట్టకుండా చేయడం. అప్పుడు మనం ఎక్కడ ఉన్నామో ఏమీ తెలియదు. ఇది కూడా ఈ సైబర్ స్టాకింగ్ని అరికట్టడానికి ఒక మార్గం. వాట్సాప్లో కూడా మనకు మనము మన వాట్సాప్లో గ్రూపుల్లో లేకున్నా, మన పర్సనల్ వ్యక్తిగతంగా పరిచయం లేకున్నా కూడా మనకు పోస్ట్స్ వస్తూ ఉంటాయి వాట్సాప్లో. ఇలాంటి వాటికి రిప్లై ఇవ్వద్దండి. ఇవి ఎలా వచ్చాయి, మేము ఇవ్వలేదు కదా నంబర్స్ అని అనుకోవచ్చు. చెప్పాను కదా, మాల్స్కి వెళ్ళినప్పుడు వివిధ రకాలుగా మనం పర్సనల్ నంబర్స్ షేర్ చేస్తూ ఉంటాం, ఇస్తూ ఉంటాం, వాటి వల్లనే ఈ సమస్య. ఇవన్నీ ఎక్కడ వెళ్ళినా కూడా ఇలా మన నంబర్లు ఎవరికి ఇవ్వద్దండి, అవసరమైతే తప్ప మనకి ఇవ్వద్దండి, మిస్యూజ్ అవ్వడానికి అవకాశం. ఇలాంటి వాటికి మనం సమాధానం కూడా ఇవ్వకూడదు, బ్లాక్ చేసేయాలి ఇలాంటి నంబర్స్ని. ఫేస్బుక్లో కానీ ఏ సోషల్ మీడియాలో కూడా ఇలాంటివి బ్లాక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. కొద్దిమందికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.